మేడం, ఇప్పుడుండే పరిస్థితుల్లో వాటర్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. దానికి ఏమైనా మనం క్రిస్టల్స్ యూజ్ చేసి మనం వాటర్ని ప్యూరిఫై చేసుకోవచ్చా? యా, డెఫినెట్లీ అండి. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ రావడానికి మెయిన్ కారణం కూడా ఈ కారణం మీద వచ్చాను. కర్తాల్ మహాపిరమిడ్లో మనము 8 టన్నులు అంటే 8000 కేజీలు వాటర్ క్రిస్టల్స్ని వేయటం జరిగింది. సో ఒక 1 మంత్ తర్వాత ఎవరు కర్తాల్ వెళ్ళినా సరే మనకి వాటర్ క్రిస్టల్ అనేది దొరకడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అసలు క్రిస్టల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మేడం? నెక్స్ట్ ఇన్ని రకాల కలర్స్ ఉన్నాయి మనకి, అసలు ఎట్లా వస్తుంది అదంతా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. క్రిస్టల్ అసలు మెయిన్ ఫామ్ అవటానికి చాలామంది నన్ను అడుగుతూ, అసలు ఇది ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అందరూ అడిగేది. క్రిస్టల్ ఏంటంటే మనకి అగ్ని పర్వతం బద్దలై లావా వస్తుంది, లావాలో నుంచి మ్యాగ్మా వస్తుంది. మనం టీవీస్ వాటిలో కూడా చూస్తూ ఉంటాం కదా, అగ్ని పర్వతం బద్దలై ఎర్రగా నుప్పు ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో దాంట్లో కొన్ని రకాల మినరల్స్ బై డిఫాల్ట్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే సోడియం, పొటాషియం, అల్యూమినియం, టిట్రానియం ఆక్సైడ్, టిటానియం ఆక్సైడ్స్, బెరీలియం, బోరాన్స్, ఇట్లాగా చాలా క్రోమియం, ఇలాంటివన్నీ కూడా మినరల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో అక్కడ వచ్చిన అగ్నిపర్వతములో నుంచి వచ్చిన మినరల్ ఏ మినరల్స్తో పాటు కలుస్తుందో దాన్ని బట్టి కలర్స్ వస్తాయి అన్నమాట. అంటే అన్నిటికీ బేస్ మనకి సిలికాన్ ఆక్సైడ్ అనేది బేస్. ఏ క్రిస్టల్ అయినా అవ్వచ్చు, ఏ రాయి అయినా అవ్వచ్చు, అది ఫస్ట్ బేస్ ఏంటంటే సిలికాన్ ఆక్సైడ్. ఇప్పుడు మనము ఆయిల్స్ యూస్ చేస్తాము, దాంట్లో డాబర్ ఆమ్లా అంటాడు, ఆల్మండ్ అంటాడు, ఇంకేదో వేరే చాలా ఆయిల్స్ ఉన్నాయి, పారాషూట్ అండ్ ఏదైనా సరే కొబ్బరి నూనె అనేది బేస్. దాంట్లో ఇంకేదైనా ఆమ్లా ఇంకేమైనా కలుపుతున్నాం. అట్లాగే క్రిస్టల్కి మాత్రం బేస్ ఏంటంటే సిలికాన్ ఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్ బేస్ ఉంటుంది. సో దాంట్లో ఏదైతే కనుక మినరల్ కలుస్తుందో ఆ మినరల్ని బట్టి కలర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్రోమియం కలిసింది అనుకోండి, మనకి రెడ్ కలర్ వస్తాయి. మనకి దానిమ్మకాయలో కూడా క్రోమియం ఉంటుంది, బీట్రూట్లోనూ క్రోమియం ఉంటుంది. సూర్యుడి యొక్క శక్తి కావాలన్నా మన బాడీలో క్రోమియం ఉంటేనే సూర్యుడి యొక్క శక్తి తీసుకుంటాం. కెంప్ అయినా సరే సూర్యుడి కోసమే వాడతాం. సో ఏదైనా సరే ఒకటే సేమ్ కెమికల్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు పచ్చ ఉంది, పచ్చలో బోరాన్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ రావాలనుకుంటే మనకి బోరాన్ అనే కెమికల్ కలవాలి. అండ్ బోరాన్ ఎందుకు యూస్ అవుద్ది అంటే బెరీలియం అండ్ బోరాన్ ఈ రెండు ఉంటేనే గ్రీన్ కలర్ వస్తుంది, అప్పుడే అది పచ్చ అవుద్ది. మళ్ళీ దీంట్లో కూడా ఎంత పర్సంటేజ్ కలిసింది, ఈ పర్సంటేజ్ని బట్టి అది నవరత్నంలోకి వెళ్తుందా ఉపరత్నంలోకి వెళ్తుందా అనేది బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఇంత పర్సంటేజ్ కలిస్తేనేమో అది పచ్చ అయ్యి నవరత్నంలోకి వెళ్ళి అది పర్ క్యారెట్ 10,000లోకి వెళ్తుంది. తక్కువ పర్సంటేజ్ కలిస్తేనేమో అది ఉపరత్నంలోకి వెళ్ళి అది గ్రీన్ ఎవెంచురన్ కానీ, గ్రీన్ ఆనెక్స్ కానీ, లేకపోతే ఆక్వామెరిన్ కానీ, బెరీల్ కానీ, అట్లాగా ఆ కాంబినేషన్ బట్టి అది అయ్యి దాన్ని బట్టి దాని కాస్ట్ ఏంటంటే తగ్గుతూ వస్తుంది అనమాట. ఆ పర్సంటేజ్ మీకు ఎట్లా తెలుస్తుంది మేడం? దానికి ఏదైనా యంత్రం ఉంటుందా కొలవడం? యా, వీటికి డైక్రోస్కోప్ అనే ఉంటుందండి. మైక్రోస్కోప్లో నుంచే మామూలుగా దాంట్లో ఇన్క్లూజన్స్ చూస్తాము. పోలార్ స్కోపు, డైక్రోస్కోపు, ఇట్లాంటి కొన్ని స్కోప్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని కెమికల్స్ ఉంటాయి. దాంట్లో మనం స్టోన్ కనుక వేస్తే అది ఎంత టైంలో కిందకు షింక్ అయ్యి కిందకు వెళ్ళి మళ్ళీ అది ఎంత లెవెల్లోకి పైకి వచ్చి తేలింది, దాన్ని బట్టే ఈ దీంట్లో ఎంత మినరల్ ఉంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇవన్నీ ల్యాబ్లో టెస్టింగ్స్ అవుతాయి. అది మనకి సూరత్లో ఒక ల్యాబ్ ఉంది, జైపూర్లో ల్యాబ్ ఉంది, అండ్ మెయిన్ ల్యాబ్ వచ్చి మనకి యుఎస్లో ఉంది. సో జిఐఏ అంటాం అనమాట, జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా, అది. సో అది మెయిన్ ల్యాబ్. అండ్ చాలా మంది క్రిస్టల్స్ కాని వాటిని కూడా ఏదైనా క్రిస్టల్ అని చెప్పి అమ్మటానికి లేదు, ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. దీనికి బెయిల్ కూడా ఉండదు, అంత సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రపంచంలో మైన్ అనేది కనుక ఓపెన్ అయితే, అంటే ఈ ఖనిజాలు మైన్స్ కనుక ఓపెన్ అయితే, ఫస్ట్ జియోలాజికల్ ఆఫ్ అమెరికా జిఐఏ ఏం చేస్తుందంటే ఈ స్టోన్ని తీసుకొని టెస్ట్ చేసి హ్యూమన్స్ మీద ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, రేడియేషన్స్ లేవు కదా, వాళ్ళ స్కిన్కి కానీ లేకపోతే వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఏమి రేడియేషన్ లేకుండా ఇది ఓకే, యానిమల్స్ మీదగా ఓకే అని చెప్పి అది ఆమోద ముద్ర వేసిన దాన్ని మనం క్రిస్టల్ అని చెప్పి సేల్ చేయాలి. ఓకే ఓకే, లేకపోతే అది అఫెన్స్ అనమాట. ఇప్పుడు కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి ఉండటానికి, ఏంటంటే చాలా హై పవర్, అది పట్టుకొని మనం ఇట్లా చేతిలో పట్టుకుంటే మనకి హార్ట్ పాల్పిటేషన్ స్టార్ట్ అయిపోద్ది మనకి. అండ్ కొన్ని మ్యాలకైట్ అనే ఒక క్రిస్టల్ ఉంది, దాంట్లో బాగా హై కాపర్ కంటెంట్ ఉంటుంది. అది ఒక కేజీ కనుక మనం చేతిలో పట్టుకొని లేదా దాని మీద కనుక వర్కర్ కట్ చేసి సాన్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు, అది వేసవికాలంలో కనుక అది పనిచేస్తుంటే వాళ్ళకి తెలియకోకుండానే నోస్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఓకే ఓకే,
అండ్ అది రా స్టోన్ సేల్ చేయటం బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే వాల్కన వచ్చినప్పుడు ఆ లోపల ఉన్న కాపర్ సుడిగాలుల వలన అది రౌండ్ గా తిరిగి అది మెల్ట్ అయిపోయి అది బెరీలియం తో కలిసి ఇట్లా ఫామ్ అవుతుందన్నమాట అది. సో డార్క్ గ్రీన్ కలర్ వేపాకు గ్రీన్ కలర్ స్టోన్ మీద నల్లగా మనము కాపర్ మెల్ట్ అయిపోయి ఉన్న స్ట్రింగ్స్ దాని మీద చూడగలుగుతాం. ఓకే, మాలకైట్ యాక్చువల్ గా హార్ట్ చక్రాకి బాగా పని